क्रेडिट कार्ड इंटेलिजेंस एंड कंट्रोल यूनिट मन की 27th दिसंबर रोज कंप्लेंट इवडम जरिगिंदि मरी कंप्लेंट एंटंटे एचडीएफसी बैंक मर्चेंट अयिना हेल्थ डेंटल क्लिनिक लोनी अति तक्कुव व्यवधिलो ఒక డెంటల్ సర్జన్ అబౌట్ 64 lakhs వరకు ఇంటర్నేషనల్ కార్డ్స్ వాడి ట్రాన్సాక్షన్స్ చేసి మనీ విత్డ్రా చేసినట్టు వీళ్ళు గుర్తించారు. మరి అది ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని సస్పిషియస్ గా ఉండడం వల్ల మనకి వాళ్ళని ప్రశ్నిస్తే సరైన సమాధానం రాలేదు. అప్పుడు మనకి ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో సైబరాబాద్ లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము 551/20/21 అండర్ సెక్షన్ 420 66C డి ఐటి యాక్ట్ అండ్ 120 బి ఐపిసి కింద. మరి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మన ఏసిపి సైబర్ క్రైమ్ శ్రీధర్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ ఇద్దరు కలిసి కొంచెం లోతుగా దాన్ని పరిశీలిస్తే చాలా ఇష్యూస్ మనకి బయటకు వచ్చినాయి. మరి ప్రధానంగా మనం చూస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ గ్యాంగ్ అన్నది మనకి ఢిల్లీ మొహాలి గాజియాబాద్ నుంచి వీళ్ళు ఆపరేట్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రధానంగా చూస్తే మనకి ఏవన్ ఎవరైతే ఉన్నారో నవీన్ బుటానీ ఈయన 2017 లో ఆర్ అండ్ టెక్ సర్వీసెస్ లిమిటెడ్ అని ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి తర్వాత అబౌట్ 80 మెంబర్స్ తో ఒక కాల్ సెంటర్ మనకి అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రధానంగా మనకి ఢిల్లీలో ఉత్తమ్ నగర్ మొహాలిలో మరియు కౌసంబి ఆఫ్ గాజియాబాద్ లో ఈ కాల్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సో ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళు ఏం చేశారంటే ప్రధానంగా ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ యూకే ఆస్ట్రేలియా అండ్ సింగపూర్ లో ఉన్న ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటాబేస్ అంతా కొంచెం తీసుకున్నారు. ఇంతేకాకుండా జనరల్ గా కూడా వీళ్ళు ఈ కాల్ సెంటర్స్ గూగుల్ యాడ్స్ దెన్ బల్క్ ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్స్ ద్వారా వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సిస్టమ్స్ లో వైరస్ ఇన్ఫెక్ట్ అయిందని చెప్పి మరి వైరస్ ని రిమూవ్ చేయాలంటే దానికి వైరస్ రిమూవల్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇది కొనుక్కోవాలని చెప్పి వీళ్ళకి నమ్మించి వీళ్ళందరూ వీళ్ళతోని నెంబర్స్ డిస్ప్లే చేయడం వల్ల ఈ కాల్ సెంటర్స్ కి ఈ అమాయకులైన ఈ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్నేషనల్ ఎస్పెషలీ యూకే ఆస్ట్రేలియా అండ్ సింగపూర్ వీళ్ళందరికీ కాల్ చేయడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ చూస్తే మనకి ఈ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్రాడ్స్టర్స్ ఒక టోల్ ఫ్రీ నంబర్ తీసుకున్నారు. ఈ టోల్ ఫ్రీ నంబర్ 2 కంపెనీస్ నుంచి తీసుకున్నారు. ఒక కంపెనీ బీబీఎక్స్ అందులోని ఆస్ట్రేలియాకి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా వీళ్ళు ఈ బల్క్ ఎస్ఎంఎస్ ఈమెయిల్స్ అండ్ గూగుల్ యాడ్స్ లో పంపించడం జరిగింది. ఈ నెంబర్ 611-800-86-1943. మరి యూకే టోల్ ఫ్రీ నెంబర్ కూడా 2 తీసుకోవడం జరిగింది. ఇది 448-08164-5337-448-08164-5334 ఇట్లాగా 2 యూకే నెంబర్స్ కూడా వీళ్ళు క్యాంపెయిన్ ద్వారా పబ్లిక్ అందరికీ కూడా వీళ్ళు పంపించడం జరిగింది. మరి ఇంతేకాకుండా విక్టరీ అని ఇంకొక కంపెనీ నుంచి కూడా వీళ్ళు ఆస్ట్రేలియన్స్ కి టార్గెట్ చేస్తూ అబౌట్ 611-800-491-583 మరి 611-800-491-590 ఇట్లాగా టోటల్ 5 నెంబర్స్ తోని
మెంబర్స్ తోని వీళ్ళందరికీ గూగుల్ యాడ్స్ పంపించి వాళ్ళ వాళ్ళ సిస్టమ్స్ అన్ని ఇన్ఫెక్ట్ అయినాయి. మీకు మీకు సాఫ్ట్వేర్ మీకు కావాలి, మాల్వేర్ రిమూవల్ టూల్స్ కావాలంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలని వీళ్ళు నమ్మించారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ తీసుకోవడం వల్ల పబ్లిక్ కూడా ఈజీగా వీళ్ళు వీళ్ళని నమ్మి వీళ్ళని స్లోగా కాంటాక్ట్ చేయడం జరిగింది. మరి చూస్తే ఈ మెసేజెస్ మీకు చూపెడతాను. ఈ శాంపుల్ మెసేజెస్ ఎట్లా ఉన్నాయంటే ప్రధానంగా మీకు చూస్తే ఫస్ట్ ఇట్లా ఒక శాంపుల్ మెసేజ్ చూస్తే యువర్ పేపాల్ అకౌంట్ హ్యాస్ బీన్ చార్జ్ విత్ 500 గ్రేట్ బ్రిటన్ పౌండ్స్. కాల్ పేపాల్ సపోర్ట్ ఇఫ్ యూ డిడ్ నాట్ ఆథరైజ్ ఇట్స్ ట్రాన్సాక్షన్స్. కాల్ సపోర్ట్ ఫర్ రీఫండ్ అని చెప్పి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ సెకండ్ చూస్తే మీరు we have noticed that your card was recently used on 2/7/2021 at 12:59 at amazon.com for about 2559.99 dollars. So if you have not used this, please call me mala ee call center ee toll free number to call cheyamani వాళ్ళు ఇచ్చారు. ఇట్లాగా ఫర్ అమెజాన్ మీరు యూ హ్యావ్ పేడ్ 2169 pounds అగేన్స్ట్ ద పర్చేజ్ ఆఫ్ ఏ యాపిల్ మ్యాక్బుక్ ప్రో 33 సెంటీమీటర్స్. తర్వాత ఇట్లాంటి స్పెసిఫికేషన్స్ ఇచ్చి ఇఫ్ యు ఆర్ నాట్ దెన్ ప్లీజ్ కాంటాక్ట్ అని ఇట్లాగా ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఈ ఇట్లాగా చాలా నమ్మశక్యమైన ఈ మెసేజెస్ పంపి మరి ఒక నమ్మశక్యమైన ఈ టోల్ ఫ్రీ నెంబర్ పంపడం వల్ల పబ్లిక్ చాలా మంది పానిక్ లో వీళ్ళు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాంటాక్ట్ చేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాంటాక్ట్ చేసిన తర్వాత ఈ కాల్స్ ఏమో ఈ టెలికాలర్స్ రిసీవ్ చేసుకుని అటెండ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టెలికాలర్స్ ఈ విక్టిమ్స్ ని ఇమీడియట్ గా గో టు అసిస్ట్ అనే ఒక యాప్ ఉంటుంది. గో టు అసిస్ట్ ఈ గో టు అసిస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ లింక్ షేర్ చేయమని వీళ్ళకి చెప్తారు. దానివల్ల వాళ్ళ ఎంటైర్ డివైస్ అన్నది కంప్లీట్ గా రిమోట్ యాక్సెస్ తీసుకోవడం జరుగుతుంది. సో తర్వాత వీళ్ళు నమ్మించడానికి వాళ్ళ వాళ్ళ డివైసెస్ సిస్టమ్స్ అన్ని ఇన్ఫెక్ట్ అయ్యి నమ్మించడానికి వీళ్ళు ఏం చేస్తారంటే టెలికాలర్స్ ఒక కమాండ్ ప్రాంప్ట్ అన్నది ఒకటి రన్ చేస్తారు. ట్రీ ఏంటంటే ఇది మిస్లీడ్ చేయడానికి, ఏంటంటే వాళ్ళ సిస్టమ్స్ అన్ని ఇన్ఫెక్ట్ అయ్యి ఇదిగో చూడండి మీ ఎంటైర్ సిస్టమ్ అంతా ఒక మాల్వేర్ ఉన్నదని కమాండ్ ప్రాంప్ట్ రన్ చేసి ఇది వర్చువల్ గా వాళ్ళకి చూపెడతారు. ఈ గల్లబుల్ ఎవరైతే ఈ విక్టిమ్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా అది నిజంగా వాళ్ళ సిస్టమ్స్ ఇన్ఫెక్ట్ అయ్యాయి. దీన్ని క్లీన్ చేయడానికి, దీన్ని రిమూవ్ చేయడానికి, మాల్వేర్ రిమూవ్ చేయడానికి మీకు చూస్తే ఈ టూల్స్ వీళ్ళ దగ్గర కొనాలని చెప్పి వీళ్ళు వాళ్ళకి కంప్లీట్ గా వాళ్ళ సిబివి నెంబర్స్, దాని ఎక్స్పైరీ డేట్ అండ్ ఎంటైర్ కార్డ్ నెంబర్స్ కూడా వీళ్ళు షేర్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ గ్యాంగ్ అనేది టూ ప్లేసెస్ నుంచి ఆపరేట్ అయింది. ఒకటేమో హైదరాబాద్ నుంచి ఆపరేట్ అయింది, ఒకటేమో ఢిల్లీ బేస్డ్ పంజాబ్ నుంచి ఆపరేట్ అయింది. ఇక్కడ హైదరాబాద్ లో చూస్తే మన ఇక్కడనే మన మాధాపూర్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ నే ఇక్కడ A3, A4 and A6 నాగరాజు ఒక కంపెనీ ఫ్లోట్ చేయడం జరిగింది. మరి A4 ఏమో శ్రవణ్, దెన్ A6 ఏమో శ్రీనివాస్. వీళ్ళందరూ కలిసి ఒక వెబ్సైట్స్ క్రియేట్ చేశారు. వీళ్ళు వెబ్సైట్స్ క్రియేట్ చేసి డెవలప్ చేసి మరి దానికి సంబంధించి కొన్ని పేమెంట్ గేట్వేస్ కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకి A3 ఎవరైతే మోస్ట్ ఇంపార్టెంట్ అక్యూజ్డ్ ఉన్నాడో ఈయన కంపెనీస్ ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇక్కడ చూస్తే మీరందరికి టోటల్ గా మనకి లెఫ్ట్ సైడ్ మర్చెంట్ కంపెనీస్ ఉన్నాయి, ఇట్లాగా 8 కంపెనీస్ అండ్ రైట్ సైడ్ మీరు చూస్తే ఈ పేమెంట్ గేట్వేస్ కూడా వీళ్ళు పర్చేస్ చేసి ఈ కంపెనీస్ కి
ద్వారా ఈ పేమెంట్ గేట్వేస్ కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే 8 కంపెనీస్ ఉన్నాయి అండ్ పేమెంట్ గేట్వేస్ కూడా 9 ఉన్నాయి టోటల్ గా. తర్వాత నాగరాజ్ ఏం చేశాడంటే ఆయన సొంత పేమెంట్ గేట్వే కూడా 60 లక్షలు పే చేసి ఆర్బీఐ నుంచి కూడా ఒక పేమెంట్ గేట్వే తీసుకున్నాడు. అది బదిలీ క్యాష్ అన్నది. సో ఈ పేమెంట్ గేట్వేస్ కి మళ్ళా ఈ బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసి ఈ ఏదైతే ఈ సిబివి నెంబర్స్ అండ్ ఎక్స్పైరీ డేట్ అండ్ క్రెడిట్ కార్డ్ నెంబర్స్ వాడి ఈ ట్రాన్సాక్షన్స్ చేసి మనకి ఇప్పుడు దాకా ఒక 23 క్రోర్స్ వరకు వీళ్ళు అక్టోబర్ 21 నుంచి వీళ్ళంతా విత్డ్రా చేసినట్టు తెలుస్తుంది. సో ఈ మధ్యలో ఏమైందంటే ఈ పేమెంట్ గేట్వేస్ కూడా వీళ్ళకి సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయని చెప్పి ఇంటర్నేషనల్ కార్డ్స్ లోకల్ గా అబౌట్ 10 క్రోర్స్ వరకు వాళ్ళు ఫ్రీజ్ చేయడం జరిగింది. సో తర్వాత మీకు ఈ సీక్వెన్స్ లో చూస్తే ఏ3 ఎవరైతే ఉన్నారో నాగరాజ్ మనకి కంప్లీట్ గా ఈ మనీ ఏదైతే వచ్చిందో ఈయన కొంచెం డిడక్ట్ చేసుకుంటాడు. డిడక్ట్ చేసుకుని ఏ2 ఎవరైతే ఉన్నారో మోహిత్ కి ఆ మనీ పంపడం జరుగుతుంది. ఇందులో చూసారంటే మనకి నాగరాజ్ అన్నవాడు అండ్ శ్రవణ్ ఇద్దరు 18% తీసుకుంటారు. జిఎస్టీ కూడా ఒక 18% డిడక్ట్ చేసి పేమెంట్ గేట్వే కూడా ఒక 4% తీసి వీళ్ళు 60% ఏదైతే ఉన్నదో అది మోహిత్ అండ్ నవీన్ కి పంపుతారు. నవీన్ ఏమో అందులో 50% తీసుకుంటాడు. మోహిత్ అన్నవాడు ఒక 10% ఎంటైర్ ఈ ఫ్రాడ్ కమిషన్ టోటల్ గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో మీరు చూసారంటే ఈ గ్యాంగ్ లోని 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒక కాంపోనెంట్ ఏమో ఫేక్ కాల్ సెంటర్ రన్ చేసేది వాళ్ళు ఉన్నారు. అదర్ కాంపోనెంట్ ఏమో ఈ ఎంటైర్ వెబ్సైట్స్ అంతా కూడా డెవలప్ చేసి దానికి మళ్ళా పేమెంట్ గేట్వేస్ లింక్ చేసి ఆ మనీ విత్డ్రా చేసి తర్వాత ఈ మనీ అంతా ఈ పైన వీళ్ళకి పంపేలాగా చేస్తా ఉంటారు. సో ఇంతే కాకుండా మనకి ఇంకా మనము డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఏ2 ఎవరైతే ఉన్నాడో నాగరాజ్ నుంచి కాకుండా మనకి మోహిత్ నుంచి కూడా మనకి పేమెంట్ ఏ2 మోహిత్ ఎవరైతే ఉన్నారో పేమెంట్ గేట్వేస్ మనకి దుబాయ్ లో అర్షద్ అమీర్ అండ్ డాక్టర్ ఫహాద్ అని ఉన్నారు. వీళ్ళ నుంచి కూడా పేమెంట్ గేట్వేస్ దుబాయ్ నుంచి కూడా అక్కడ ట్రాన్సాక్షన్ జరిగినట్టు తెలుస్తా ఉన్నది. ఇందులో కూడా మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లోని 20 క్రోర్స్ వరకు మనకి ట్రాన్సాక్షన్ అయింది. ఇందులో 2 గేట్వేస్ మనకి ఏఈడి ఇన్వాయిసెస్ అండ్ బార్తార్ వాలెట్ అన్నది 2 ఈ పేమెంట్ గేట్వేస్ సస్పిషియస్ గా మనకి కనబడతా ఉన్నది. సో ప్రధానంగా మనం చూస్తే ఈ రోజు ఎప్పటి నుంచో ఈ గ్యాంగ్ మనందరికి తెలుసు. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే యూకే అండ్ ఆస్ట్రేలియా అండ్ సింగపూర్ లో ఉన్నారో వాళ్ళు చాలా మంది సస్పిషియస్. వాళ్ళు సడన్ గా వాళ్ళ నైట్ వాళ్ళ మనీ నుంచి వాళ్ళ అకౌంట్స్ నుంచి మనీ విత్డ్రా అవుతున్నదని కంప్లైంట్స్ కూడా రేజ్ చేశారు. అప్పటి నుంచి ఈ గ్యాంగ్ అన్నది డిఫరెంట్ టోల్ ఫ్రీ నెంబర్స్ నుంచి చేంజ్ చేసుకుంటూ మన లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కి ఇంకా అదర్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ కి వీళ్ళు చాకచక్యంగా వీళ్ళు పట్టుబడకుండా వీళ్ళు ఉన్నారు. వీళ్ళు సో ఇప్పటి వరకు మనకి చూస్తే అబౌట్ క్యాష్ అబౌట్ 1.1 క్రోర్స్ వరకు మనకి రికవర్ అయింది. ఇంతేకాకుండా ఒక మిత్సుబిషి వెహికల్, కియా వెహికల్, బొలేరో అండ్ ఇక్కడ 4 ల్యాప్టాప్స్ ఉన్నాయి అండ్ సిపియు అబౌట్ 10 సిపియుస్, దెన్ చెక్స్ అబౌట్ 16 అండ్ రబ్బర్ స్టాంప్స్ అండ్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ కూడా వీళ్ళు ఇట్లా పెట్టి పెద్ద ఎత్తున చాలా మనకి ఫ్రాడ్ చేస్తున్నట్టు తెలిసి వచ్చింది. ఎంటైర్ ఆపరేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ క్రెడిట్ అంతా కూడా మా సైబర్ క్రైమ్స్ వింగ్ కి ఇవ్వాల్సి ఉన్నది. ఇక్కడ మన శ్రీనివాస్ ఉన్నారు, శ్రీనివాస్ ఇన్స్పెక్టర్, దెన్ హిస్ టీమ్ ఆఫ్ ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్స్ అందరు కూడా కష్టపడి చాలా పెద్ద గ్యాంగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్యాంగ్ ఎప్పటి నుంచి అయితే
పోలీసుని ఎవేట్ చేస్తా ఉన్నాడో ఆ గ్యాంగ్ ని పట్టుకోవడంలో చాలా బాగా